మరి మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మాదంతా ఒకే కూటమిగా భావించమని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా లగడపాటి రాజగోపాల్ చేసిన మోసమే తప్ప మరొకటి కానే కదా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరిని అడిగినా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు, కానీ దీన్ని ఏదో ఒక విధంగా ట్రీట్ చేయాలని ప్రయత్నం చేశాడు లగడపాటి రాజగోపాల్. ఆ ముసుగులో వీళ్ళు పడ్డారు, ఆ సూపులో వీళ్ళు పడ్డారు, ఇలా అది అధికారం వచ్చేస్తుందని రాత్రంతా కలలు కన్నారు. తెల్లారిపాటి కలలు కలలయ్యాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆడించినటువంటి నాటకం, లగడపాటి ఆడుతున్నటువంటి నాటకం. ఇది దుర్మార్గమైనది, అన్యాయమైనది, అఘాయిత్యానికి సంబంధించినటువంటి అంశం. రాజకీయాలు ఇలాంటి పనులు చేయడం తప్పు. అసలు నేను అడుగుతా ఉన్నా, హుయ్ లగడపాటి రాజగోపాల్, ఆయన సెఫాలజిస్టా? ఆయన ఇప్పుడు సర్వే చేశాడా? ఎవరో సర్వే చేస్తే ఆ సర్వే విషయాలని ఈయన వెలువరిస్తాడట, దానికి ప్రజలు ప్రభావితం అవుతారంట. ఆయన సర్వే చేసింది ఎక్కడా లేదు, ఎవరో చేశారు ఒక ఆయన. ఆ సర్వేలను ఈయన కావాలని వండి, ఆయనకు అనుకూలంగా ఉండి ప్రజలకు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని, తెలంగాణ ప్రజలను టిల్ట్ చేయాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య. ఆయన నిజంగా సెఫాలజిస్ట్ అయితే అభ్యంతరం ఏమీ లేదు, సెఫాలజిస్టు రూపమెత్తాడు. ఆ సెఫాలజిస్టు రూపమెత్తినటువంటి లగడపాటి రాజగోపాల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించాడు, వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఏదో ప్రభుత్వ వ్యవస్థలు అయితే పర్వాలేదు, ప్రైవేటు వ్యవస్థలని కూడా, సెఫాలజీని, సర్వేలని కూడా తన సొంత మనుషులతో మేనేజ్ చేయాలనుకునేటటువంటి దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఓటమే. ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా, ఉట్టే గెలవనోడు స్వర్గానికి ఎక్కుతాడా, తెలంగాణలో గెలిపించలేనివాడు ఆంధ్రాలో గెలుస్తాడా, ఆంధ్రాలో గెలిపించలేనివాడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాడా? కుక్కతోగ పట్టుకుని గోదావరి ఇదే పరిస్థితి కేంద్రంలో కూడా చంద్రబాబు మాట నమ్మితే ఎవడైనా దివాళా తీయటం తప్ప మరో మార్గం లేదు. చంద్రబాబు పతనం ప్రారంభమైంది.